మనం ఎంత మందికి తెలుసు అనే దానికన్నా ఎలా తెలుసు అన్నదే ముఖ్యం. చేతులెత్తి మొక్కిన వాళ్ళు చప్పట్లు కొట్టి నవ్వుతున్నారు. నేను జోకర్నా, వన్ ఆఫ్టర్ అనదర్ ప్లాన్ చేసి చేస్తున్నారు. దీంట్లో ఆ టీవీ షో ఒకటి. ప్రతి వాడు గ్యారంటీ ఇవ్వు, వారంటీ ఇవ్వు అని అడగడం మొదలు పెడితే మనం ఇక బతకలేం. బాబా డోంట్ షౌట్, అందరూ వెళ్ళండి, పోండి ఫాస్ట్. బాబా ఇటు చూడు. ఇది చూడదలుచుకోలేదు. లుక్ ఎట్ దిస్, సీ వాట్ ఐ ఫౌండ్. చూడు, ఆశ్రమంలో జరిగిన అన్ని ప్రాబ్లమ్స్ కి వీళ్ళ ఐదుగురే కారణం. సుగంధానికి బదులుగా వేరే ఏదో జల్లారు, పన్నీర్ కు బదులుగా విషమూలికలు కలిపారు. అండ్ వన్ మోర్ థింగ్, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేవాడు కూడా ఈ కుటుంబానికి చెందినవాడే, గుర్తుంది కదా? చూడండి, అవన్నీ మనకు అనవసరం. రేపు ఇనాగ్రేషన్, వి హావ్ టు డూ డామేజ్ కంట్రోల్. నువ్వు వెంటనే బయలుదేరారా? మేము ఇక్కడ బాగా ఇరుక్కున్నాం. ఏమంటున్నావమ్మా? మేము చేసిందంతా కెమెరాలో రికార్డ్ అయిందని చెప్తున్నారా వీళ్ళు? నువ్వు వెంటనే అందరిని తీసుకుని వెనక వైపు నుంచి బయటకు వచ్చి నేను కార్ తీసుకొని వస్తున్నా. అవన్నీ నాకు తెలుసు, ముందు నువ్వు రా. ఓకే, పదండి. ఏ రారా, ఒక ప్రైవేట్ ఛానల్ వాళ్ళ టిఆర్పి కోసం ప్లాన్ చేసి ఇంటర్వ్యూ చేస్తున్నా ఉన్న పేరుతో నన్ను అవమానిస్తున్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న ఉద్దేశం కేవలం నా బ్రాండ్ ఇమేజ్ ని చెడగొట్టడం మాత్రమే కాదు, నన్ను హత్య చేయడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి. ఆధారాలున్నాయా లేదంటే అనుమానమేనా? అన్నిటికీ ఆధారాలున్నాయి. ఒక కుటుంబం నా భక్తులుగా ఆశ్రమంలో చేరి ఇదంతా చేశారు. ఈ కుటుంబానికి చెందిన అబ్బాయే నన్ను టీవీ ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగాడు. ముక్కు పుడక అమ్మవారి డ్రీమ్ ప్రాజెక్టు ఆగిపోవాలనుకుంటుంది ఎవరు? ఏ మత సంస్థ, ఏ దేశం దీని వెనక ఉండి ఇదంతా నడిపిస్తున్నారన్నది నాకు తెలియాలి. ఈ సందర్భంగా వన్ ఓపెన్ ఛాలెంజ్ టు దట్ ఫ్యామిలీ. ఇన్ని రోజులు ఎన్నో ప్రశ్నలు వేసి నాకు తలవంపులు తెచ్చింది, ప్లాన్ చేసి నన్ను అవమానించింది. ఇదంతా కూడా పంచవనాన్ని ఆపడానికే కదా. ఇప్పుడు నేనే దీన్ని ఆపేస్తా. రేపు జరగబోయే ఇనాగ్రేషన్ లో నేను అడగబోయే మూడు ప్రశ్నలకి అబ్బాయి జవాబు చెప్పాడంటే నేను ఆపేస్తా, పంచవనాన్ని ఆపేస్తా. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. రేపటికల్లా కుటుంబం ఉండకూడదు. ఎవరు లేరు, రండి రండి, త్వరగా రండి. త్వరగా రండి, ఎక్కండి. వాళ్ళు వెంటనే రమ్మన్నాను, ఇటు వైపు నుంచి ఎవరు రమ్మన్నారు? అవన్నీ నాకు తెలుసు, నేను మీ అమ్మ. పోనీ, ఏమైందిరా? బండి స్టార్ట్ అవ్వట్లేదమ్మా. ఏమంటున్నావురా? పెట్రోల్ పోయడం మర్చిపోయానమ్మా. యారా, ఎంత ధైర్యం ఉంటే బాబా దగ్గరే మీ తెలివితేటలు చూపించుంటారు. మాట్లాడరా, పొడిచే చెల్లిపోడతావా? కానీ కొత్త దిగదు. ఆమె ఇక్కడికి వచ్చిందనుకో నిన్ను చంపి కాల్చి బూడిద చేస్తుంది. రేయ్, ఇక్కడ ఎవరితో ఉంది? ఇల్లు ఎతకండి రా. ఎవరితే అదే? ఆవిడ్నే అది అంటావా? మరి అదే అనుకుండా ఏమనలే. కక్కుకుంటూ చావడం చూసావా? రక్తం కక్కుంటూ చావడం చూసావా? లేదు. ఏ, ఈరోజు చూడబోతున్నానా? ఇంకా నీకు అవకాశం లేదు. ఏ, ఎందుకంటే నువ్వే కదా రక్తం కక్కుంటూ చావబోయేది. తల్లి చెప్పింది నీకు అర్థమయ్యే సమయం వస్తుందిరా. టీవీలో వస్తావు కదా నువ్వు. బాబా దగ్గరే వారంటీ అడిగావంట. జపాన్ కత్తి 300 మందిని చంపినా షార్ప్ గా ఉంటది, చూస్తావా? పొడువు. కానీ ఆ తర్వాత నీ పరిస్థితి, నీ కాళ్ళు రెండు విరిచి దాని ముక్కు బొక్కలు దూర్చి నీ కపాలం పగల కొట్టి దాని చెవిలో పెట్టి నొక్కి నీ బుర్ర జ్యూస్ని డిన్నర్ కి తాగుతుంది రామ్మోరు. పప్పు ఏమైందిరా నీకు? నా పప్పును ఏం చేశారా? మేడం సారీ మేడం, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం మేడం. మా పప్పు మీద సాధపడి తీసేయండి మేడం. నేను అదో చూసుకుంటా, పిలవరా దాన్ని. పిలుస్తాన్రా, పిలుస్తాను. జానే దోనో, జానే జానే దోనో, చోడో బాహు మేరీ, ముజే తో జానే దోనా దోనా దోనా. జ్యోతి ఎలి జ్యోతి, జ్యోతి ఎలి ఎరువేణు హీగేందు, జ్యోతి జ్యోతి ఎలి ఎరువేణు హీగేందు. ఇది అదే ట్యూన్. నువ్వేంట్రా పాట పాడి చిరాకు తెప్పిస్తున్నావు? దీన్ని నేసేస్తే అందరికి బుద్ధి వస్తుంది. నా చెల్లెలు వద్దు వద్దు.
మూడే మూడు ప్రశ్నలు అడుగుతా, వాటికి సమాధానం చెబితే ముక్కు పుడక అమ్మవారి కలల ప్రాజెక్ట్ అయిన పంచవనాన్ని ఆపేస్తానన్నారు. హియర్ ఐ యామ్. సమాధానం చెప్పేవాళ్ళెక్కడా? ఎందుకొస్తారు? వాళ్ళు రారు. నీ మహిమయే మహిమమ్మా. పెద్ద పెద్దవాళ్లు పాల్గొంటున్న ఈ మహాసభలో కోట్లాది మంది జనం చూస్తుండగా ఈ నేరస్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టావమ్మా. ఈ కుటుంబం నా ఆశ్రమంలోకి ప్రవేశించి నన్ను హత్య చేయాలని చూసిందని మీ అందరికీ తెలుసు. తెలియని విషయం చెప్పనా? 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 ముక్కు పుడక అమ్మవారి గుడిలోని పాము పుట్టలోంచి పాలు ఎలా వచ్చాయి? ఎవరికైనా తెలుసా? తెలుసా? చెప్పండి, నన్ను చెప్పమంటారా? అటు చూడండి. తీరా, నేనే ఎంగిల్స్ ఫ్రెండ్ రవివర్మ. పెద్ద న్యూస్ క్రియేట్ చేయడం కోసం వాడే ఈ మోటార్ ని పుట్టలో పెట్టి పాలు రప్పించాడు. నేనెంతో చెప్పాను సార్, వాడు అస్సలు వినలేదు. ఇది టీఆర్పీ కోసం మీడియా చేసే కుట్ర. ఏదో ఒకటి చేసి వాళ్ళ టీఆర్పీ పెంచుకోవడానికి దేవుడి పేరే యూస్ చేసుకుంటున్నారు. ఆ తరువాత ఇతను చేసిన క్రైమ్ ఏంటో తెలుసా? గుళ్ళోని నగల్ని ఎప్పుడు ఎలా దొంగిలించావు? హౌరా స్వామిగా ఉండి అన్యాయంగా ఇలా అబద్ధాలు ఆడుతున్నావు? చూస్తుంటే ఇండియాలో ఏం జరిగినా మేమే చేశామని చెప్పేలా ఉన్నావు? అటు చూడండి. ఎంగిల్స్ రామస్వామి దగ్గర నుండి ఈ నగలు కొనుక్కున్నాను. ఇవి దేవుడు నగలు అని నాకు తెలీదు. ముజం మాఫ్ కర్దో.
దొంగతనం అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పరా, వీడి మానసిక స్థితే సరిగ్గా లేదు. పిచ్చోడ్లా ఒంటరిగా మాట్లాడుకోవడం చాలా మంది చూశారు. లేదు, నేనే పిచ్చోడు కాదు, నేను ఒంటరిగా మాట్లాడలేదు. మరెవరితో మాట్లాడావు? నేను దేవుడితో మాట్లాడాను. నీకు తెలియని కథ ఒకటి చెప్తాను. ఇతగాడు ఓ రోజున ఆశ్రమానికి వచ్చి నేను దైవాన్ని చూశాను అని చెప్పాడు. సరే పిలువు చూద్దాం అన్నాను. దానికేదో పాట పాడాడే. ఏం పాటప్పది? జానేదోనా జానే జానేదోనా ముజేతో జానేదోనా జానేదోనా జానే జానేదోనా ముజేతో జానేదోనా జానేదోనా జానే జానేదోనా. తల్లి, ఓ ఇదిగో చూడండి అమ్మోరు అమ్మోరు. నువ్వు చెప్పింది కూడా నిజమే. దైవం ఒక అందమైన అమ్మాయి. అమ్మ అమ్మోరు, నువ్వు ముక్కుపుడక అమ్మవారే అనుకుందాం. నీ గుళ్ళో ఉన్న పాము పుట్టలోంచి ఎందుకు మోటారు పెట్టి పాలు రప్పించాలి? నువ్విలా చిటికేస్తే చాలు, పుట్టలోంచి పాలు పొంగుకొస్తాయి కదా. ఎందుకు వీడి చేత చేయించావు? నువ్వు అమ్మోరువి కదా. అవును కదా, నేనేమన్నా చెయ్యాలంటే నేనే చేయొచ్చు కదా, ఎందుకు ఇతని ద్వారా చెయ్యాలి? అలాగే ఏ దేవుడైనా ప్రజలకి ఏమైనా చెయ్యాలంటే వాళ్ళు డైరెక్ట్ గా చేయొచ్చు కదా, ఎందుకు నీ ద్వారా నీలాంటి స్వాముల ద్వారా చెయ్యాలి? మధ్యలో బ్రోకర్లు ఎందుకు? మేం బ్రోకర్లం కాదు, మతాన్ని దైవాన్ని కాపాడుతున్న ఆధ్యాత్మిక రక్షకులం. ఇంత పెద్ద విశ్వంలో చిన్న చుక్క ఈ లోకం. ఈ లోకంలో మట్టి రేణువు కూడా కావు నువ్వు. నువ్వు దేవుణ్ణి కాపాడుతున్నావా? సరే, నువ్వే కాపాడు. అవును, ఏ దేవుణ్ణి కాపాడతావు? మిమ్మల్ని సృష్టించిన దేవుణ్ణా, లేక మీరందరూ కలిసి సృష్టించారే ఆ దేవుణ్ణా? నువ్విలా మాట్లాడడం ఎంత పాపమో తెలుసా? దానికి ఆ దేవుడు ఎంత పెద్ద శిక్ష విధిస్తాడో తెలుసా? బాగా తెలుసు. మీరు సృష్టించిన దేవుడే కదా, మీ దేవుడే కదా. ఇది చేస్తే పాపం, అది చేస్తే పాపం, ఈ పాపానికి ఆ పరిష్కారం, ఆ పాపానికి ఈ శిక్ష అని ప్రతి దానికి భయం 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 అని భయాన్ని అడ్డు పెట్టుకునే కదా మీ దేవుడు బతుకుతుంది. ధనవంతుల్ని త్వరగా కలుస్తారు, పేదవాళ్ళని క్యూలో నిలబెడతారు, హత్య అత్యాచారాలు చేసిన వాళ్లకు కూడా VIP దర్శనం ఇస్తారు. కొంచెం డబ్బులు ఇస్తే చాలు, పాపాన్ని ఈజీగా క్షమించేస్తారు. ఇదే కదా మీ దేవుడు? చాలు, మీలాంటి వాళ్ళు దేవుణ్ణి కాపాడింది చాలు, వారిని వారే కాపాడుకుంటారు. ఓ సూపర్ స్పీచ్, సూపర్ స్పీచ్. చమత్కారంగా మాట్లాడి నా పేరు చెడగొట్టి ఈ పంచవనాన్ని ఆపమని నీకు చెప్పింది ఎవరు? ఏ మతం నీ వెనకుంది? ఏ దేశం ఉంది? ఎవరైనా ఒకరు ప్రశ్నిస్తే, ఇక్కడేదో తప్పుందని వేలెత్తి చూపిస్తే, నీ వెనకాల ఈ మతం ఉంది, ఆ మతం ఉంది, ఆ దేశం నుంచి డబ్బొస్తుంది, ఈ దేశం నుంచి డబ్బొస్తుందని నిందేస్తారు కదా. ఇలా మాట్లాడడానికి ఎంత డబ్బు తీసుకున్నావు? 11,000 ఎకరాల భూమిని జనాల్ని మోసం చేసి లాక్కుని ఆశ్రమానికి పర్మిషన్ తీసుకోవడానికి నువ్వెంత డబ్బిచ్చావో అంతకన్నా తక్కువే. ఏమనుకుంటున్నావు నువ్వు? నోటుకొచ్చాడు అవుతున్నావు? ఆయన గురించి ఏం తెలుసు నీకు? నాకేం తెలుసు పక్కన పెట్టండి, మీకేం తెలుసు ఈయన గురించి? మీ ఫ్యామిలీ బరువు బాధ్యతలు మోయలేకే కదా మీరు ఈయన దగ్గరకు వచ్చారు. కుటుంబాన్ని వదిలేసి వచ్చే అదే నీకు సరైన దారి అని చెప్పినప్పుడు మరి నువ్వెందుకు నీ కుటుంబాన్ని వదలలేదు అని అడగాలనిపించలేదా మీకు?
మీ అందరికీ ఏం తెలుసు స్వామీజీల గురించి? ఒక స్వామీజీ ఎందుకు మెడికల్ కాలేజ్ నడపాలి? ఎందుకు ఎలక్షన్స్ లో నిలబడాలి? స్వామీజీలు ఎందుకు షాంపూ అమ్మాలి? ఎందుకు సాంబార్ పొడి అమ్మాలి? స్వామీజీలు ఎందుకు అమ్మాలి? ఇది చేస్తే అది చేస్తాను, అది చేస్తే ఇది చేస్తాను అని మీతో బేరాలాడేవాడు వ్యాపారి. ఆ వ్యాపారానికి మీ భయమే పెట్టుబడి. ఆ భయాన్ని ముందు దూరం చేసుకోండి. దేవుణ్ణి భయంతో కాదు, నమ్మకంతో కొలవండి. మిమ్మల్ని సృష్టించిన దేవుడు మీ దగ్గర నుంచి ఏమీ ఆశించడు. మీ సమస్యల్ని దేవుళ్లతో డైరెక్ట్ గా చెప్పండి, వాళ్లకు వినిపిస్తుంది, వాళ్లు మీతో మాట్లాడతారు. ఇలాంటి వాళ్లతోనే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీతో ఎందుకు మాట్లాడరు? నమ్మండి. దేవుణ్ణి బయటెక్కడ వెతకండి, మీ లోపలే ఉన్నాడు. మీ లోపలున్న దేవుడే మీ బెస్ట్ వర్షన్. మీరెవరనేది నిర్ణయించేదే. గాడ్ బ్లెస్. భగవతి బాబా పంచవరం ప్రారంభోత్సవంలో ప్రత్యక్షమైన గుర్తు తెలియని అమ్మాయి దేశమంతా సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు వ్యతిరేకంగా ఆయన భక్తులు ప్రజలు చాలా చోట్ల పోరాటాలు చేస్తున్నారు. దీని కారణంగా భగవతి బాబాకి ప్రభుత్వం ఇచ్చిన 11,000 ఎకరాల భూముల్ని ప్రజలకే తిరిగి అప్పగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. భగవతి బాబాకి వ్యతిరేకంగా వైలేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ కేసు తో పాటు అన్ని కేసులను సిబిఐకి అప్పగించారు. సారీ, తప్పు చేశాను. ఇప్పుడు అర్థమైంది నేను స్వార్థపరుణ్ణి. నేను ఇల్లుదులు వెళ్ళకూడదు, నన్ను క్షమించు. అయ్యయ్యో, సారీ ఎంత చెప్పకండి. యాక్చువల్గా నేనే మీకు సారీ చెప్పాలి. ఆ రోజు ఆశ్రమంలో అరిచి గోల చేసి ఇచ్చిచ్చి తలుచుకుంటే నాకే అసహ్యంగా ఉంది. యాక్చువల్గా మా కుటుంబానికి మీ అవసరమే లేదు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అబ్బాయి బానే సంపాదిస్తున్నాడు, అమ్మాయిలంతా చదువుకుంటున్నారు. తండ్రి లేకపోతే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కావా? పర్వాలేదు, హాయిగా ఉద్యోగాలు చేసుకుని జరిగినప్పుడే జరుగుతాయి. ఇప్పుడేంటి, బాబా ఫ్రాడ్ అని బయటకొచ్చేసారా? ఇండియాలో ఇంకా చాలా మంది బాబాలున్నారండి, అక్కడంతా తిరిగిరండి. ఏంటి, డబ్బులు లేవా? నానా, డబ్బులు ఇవ్వరా? చెయ్యవండి, దేశమంతా హాయిగా తిరిగిరండి. కోపంతో మాట్లాడుతున్నావు చచ్చ. ఇప్పుడే చాలా తెలివిగా మాట్లాడుతున్నాను, కన్ఫ్యూజ్ చేయకండి. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి. ఏం మావయ్యా, బాయ్. అనుకున్నాను మీరే అయి ఉంటారని. ఒకటి గమనించారా, ఇంతవరకు నేనే ఈ పాట పడి మిమ్మల్ని పిలిచేవాణ్ణి. ఇప్పుడు మీరు ఈ పాట వేసి నన్ను పిలుస్తున్నారు. అదే, ఆ రోజు నీతో మాట్లాడకుండా వెళ్ళిపోయాను కదా, అందుకే నీకేమైనా కావాలా అని అడగడానికి వచ్చాను. మీరిప్పుడు ఏమైనా నాకు వరాలు కావాలా అని అడుగుతున్నారా? దైవం నా ముందుకొచ్చి నాకేమైనా వరాలు కావాలా అని అడుగుతున్నారా? అవును. యూ మీన్ గాడ్ హాస్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టు గివ్ మీ ఎ విష్ అండ్ ఎ బూన్? నీకేమైనా కావాలంటే అడుగు. నాకేం వద్దు, నాకేమీ వద్దు. పెద్ద బంగ్లో ఎవరు మెయింటైన్ చేసేది? సోనీ ఫ్రిడ్జ్? సోనీలో ఫ్రిడ్జే లేదు. అట్లీస్ట్ ఆ మ్యాజిక్ బైక్. కాసిబొగ్గులో కుక్కలు తరుగుతాయి. బాగా ఆలోచించుకో, నేను ఇప్పుడు వెళ్ళిపోతాను. గాడ్ ప్రామిస్ గా నాకున్నవి చాలు. నా ముందుకొచ్చినట్టే దైవం మీ ముందుకొస్తే అడగడానికి పెద్ద లిస్ట్లేవి ప్రిపేర్ చేసుకోకండి. అవన్నీ మనకి చాలు. కొంచెం నమ్మకం ధైర్యం ఉంటే చాలు, మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవచ్చు. నా ముందుకెలా దైవం వస్తుందని నమ్మకం లేకుండా మాట్లాడకండి, తప్పకుండా వస్తారు. బికాస్ యు ఆర్ ఎ గాడ్ చోజన్ చైల్డ్.